రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ సదర్న్ పార్ట్ ను జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ ను జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను గడ్కరీ ఆదేశించారు. ఈ నిర్ణయంతో త్వరలో ఆర్ఆర్ఆర్ పనులు వేగవంతం కానున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం. ఈ ప్రాజెక్టును తెలంగాణకు తలమానికంగా నిర్మించాలని భావిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సగం తెలంగాణ అభివృద్ధి చెందేందుకు ఇది సూపర్ గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడినా పనుల్లో కదలిక లేదు. దీంతో ఇప్పుడు స్పీడప్ చేయాలని కంకణం కట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుతో పాటు పలువురు అధికారులు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, జాతీయ రహదారుల పనులకు సంబంధించిన వేర్వేరు సమస్యల్ని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం యుటిలిటీస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చ సాగింది. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు అంగీకరిస్తూ ఎన్హెచ్ఐకి లేఖ పంపామని సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో అసలు ఈ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటూ మెలుగుపెట్టింది ఎవరు అని ఎన్హెచ్ఐ అధికారులపై గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే RRRకు సంబంధించిన భూసేకరణ, విధానపరమైన ప్రక్రియల్ని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ కు సూచించారు నితిన్ గడ్కరీ. సదరన్ పార్ట్ నిర్మాణానికి మొదట్లో 6,480 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. దీని కింద సంగారెడ్డి, చౌటుపాల్, అమన్గాల్, షాద్నగర్ ప్రాంతాలున్నాయి. 182 కిలోమీటర్ల పరిధిలో పైప్లైన్లు, కేబుళ్లు, కరెంట్ స్తంభాల తొలగింపుకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయమవుతుందని లెక్కలేశారు. యుటిలిటీస్పై కేంద్రం హామీ ఇవ్వడంతో రాష్ట్రంపై ఆ భారం దప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారిని 6 లైన్స్ రహదారిగా, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న రహదారిని 4 లైన్ రహదారిగా విస్తరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం. దీనిపై కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే CRIF నిధులు మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఫైనల్గా కేంద్రం నిర్ణయంతో త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులు వేగవంతంగానున్నాయి.